Hello friends, welcome to the Advanced Agritech YouTube channel. Ee roju manam BASF vari Cantrio ane purugu mandu gurinchi telusukundam. Idi oka purugu mandu, idi vari lo black plant hopper, white plant hopper laku vyatirekanga pani chestundi. Idi purugu gudlu pettakunda nirodhinchadam dwara dirghakala niyantranu andistundi. Idi trans laminar action mariyu systemic action nu kaligi untundi. Spray chesina ventane ఒక గంట తర్వాత పురుగు తినడం ఆపివేస్తుంది. దీర్ఘకాల నియంత్రణని అందిస్తుంది. మందు స్ప్రే చేసిన భాగంలో పురుగు వచ్చినప్పుడు పురుగు పక్షవాతానికి గురై వెంటనే తినడం ఆపివేస్తుంది. గుడ్లు పెట్టడం కూడా ఆపివేస్తుంది. ఇక ఇందులో ఉండే టెక్నికల్ చూసినట్లయితే పైమెట్రోజిన్ 50% డబ్ల్యూ ఫామ్లో ఉంటుంది. ఇక డోస్ చూసినట్లయితే వరిలో 300 గ్రాములు మందు 1 హెక్టార్ కలిపి పిచికారీ చేయాలి. వరిలో ఈ మందు పిచికారీ చేయడం వలన బ్రౌన్ ప్లాంట్ హోపర్ సమర్థవంతంగా నియంత్రిస్తుంది. మొక్క పెరుగుదల సమయంలో ఒకసారి 15 రోజుల తర్వాత రెండోసారి స్ప్రే చేయాలి. 1 ఎకరానికి 125 గ్రాముల మందు స్ప్రే చేయాల్సి ఉంటుంది. పురుగు నియంత్రణ మరియు గుడ్లను కూడా నాశనం చేయడం వలన కొత్త పురుగు ఏర్పడకుండా నియంత్రిస్తుంది. కాబట్టి వరిలో బ్రౌన్ ప్లాంట్ హోపర్ నివారణకు అత్యంత ప్రభావవంతమైన మందుగా పరిగణించవచ్చు. ఈ మందు పిచికారీ చేసిన తర్వాత పురుగు మూడు దశల్లో పనిచేస్తుంది. మొదటగా మందు కొట్టిన భాగంలో పురుగు వచ్చి రసం పీల్చడం వలన పురుగు యొక్క కాళ్ళు పారలైజింగ్ గురవుతాయి, అంటే పక్షవాతానికి గురవుతాయి. తర్వాత తినటం ఆపివేస్తుంది. కొన్ని వారాల తర్వాత పురుగు చనిపోవడం జరుగుతుంది. గాలి మరియు ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న సమయంలో స్ప్రే చేసినట్లయితే 100% రిజల్ట్ ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రతలో మందు స్ప్రే చేయటం వలన ఉష్ణోగ్రత ప్రభావం వలన మందు ప్రభావం సగానికి సగం తగ్గిపోతుంది. అలానే గాలి ఎక్కువ ఇచ్చే సమయంలో స్ప్రే చేసినా కూడా మందు యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అలానే పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కాకుండా పురుగు ఉధృతి కొంత తక్కువ ఉన్నప్పుడు మందు స్ప్రే చేసినట్లయితే 100% రిజల్ట్ ఉంటుంది. పురుగు ఉధృతి బాగా ఎక్కువైనప్పుడు మందు స్ప్రే చేసినట్లయితే దాని యొక్క ప్రభావవంతంగా పనిచేయదు, మందు ప్రభావవంతంగా పనిచేయదు. కాబట్టి ఎర్లీ స్టేజెస్లో స్ప్రే చేసినట్లయితే 100% రిజల్ట్ ఉంటుంది.